విద్యార్థులకి అండగా నిలబడతామంటే గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీలను మొత్తం మూసేసి వారి ఆస్తులు తగ్గ స్వాధీనం చేసుకొని వాళ్ళని రోడ్ల మీదకి ఇడుస్తాం 2 లక్షల మంది విద్యార్థులని అర్థం. రైతుకి 12,500 రూపాయలు ఇస్తామంటే కేంద్రం 6,000 కలుపుకొని 12,500 అని అర్థం. అందరికీ ఆరోగ్యశ్రీ అంటే కోవిడ్ వచ్చి చస్తున్నాం అన్నా అంటే బ్లీచింగ్ పౌడర్ చల్లుకున్నామో తగ్గిపోతుంది. ఫీజులు మేమే కడతామంటే విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది కట్టండి అంటే వారిని కొడతామని చెప్పడం. అంటే ఇది అంటే వైసీపీ చెప్పే మాటలకి. అలాగే జాబ్ క్యాలెండర్ కోసం మీరందరూ ఓట్లు వేశారు కదా మొత్తం వైసీపీకి, ఇంకోసారి కూడా వేయండి బాగుంటుంది. మీకు వైసీపీ కరెక్ట్ అని, ఎందుకంటే మీరు ఎలా మీ తిరగండి అలా తిరగండి. నా సభలకు ఇవ్వాలండి జనం, ఓట్లు వాళ్ళకి వేయండి. మీకు అప్పుడు ఇలాగ ఉంటుంది. జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే జాబులు లేకుండా చేయడం, ఇలా ఒకటా రెండో లిస్టు తీసాం మొత్తం రేపు తెల్లవారుజాము వరకు అని చెప్పారు. అంటే స్టీల్ ప్లాంట్ సంబంధించినంత వరకు, ఎందుకు అంటున్నాడు సార్ పెద్దలందరికీ కూడా, స్టీల్ ప్లాంట్ సంబంధించినంత వరకు వైసీపీ మాటల్ని జనసేన నమ్మట్లేదు. ఎందుకంటే నేను మీకు మీ వైపే తిరిగి మాట్లాడుతున్నాను, వైసీపీ మాటల్ని మేము నమ్మట్లేదు సార్. ఎందుకంటే అవి ఆచరణలోకి రాని మాటలు. వారు ఆచరణలోకి రావాలి అంటే వారు నమ్మశక్యంగా నమ్మకం కలిగించే మాటలు చర్యలు రావాలి. సో దాంట్లో భాగంగా ఒకటే వాళ్ళు కావాలి. మీరు మద్యపానం నిషేధం లాగా స్టీల్ ప్లాంట్కి మేము ఉంటామంటే మేము నమ్మలేకపోతుంది. ఎందుకంటే మీరు ఇన్ని పనులు మీరు ప్రామిస్ చేసి అన్నీ ఆపోజిట్ చేశారు. ఇదే సీతమ్మ దారికి నేను వస్తా ఉంటే ఒక రోజు నా ఆడపిల్ల ఆడపడుచు లాపి అన్న మద్యపాన నిషేధం చేయి, ఈ ఊళ్ళో ఈ తాగుబోతులు గొడవ తట్టుకోలేకపోతున్నామంటే నేనేం చేశాను ఆ రోజున మేనిఫెస్టోలో, ఆ ఏరియాలో ఉండే ఎక్కువ శాతం మంది ఆడపడుచులు కోరుకుంటే అక్కడ మద్యం షాపులు మూయించేస్తామని చెప్పి జనసేన మేనిఫెస్టోలో పెట్టాం. కానీ వైసీపీ మటుకు అసలు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి ఆ భూమి భూమిలో ప్రెసిడెన్షియల్ మెడలో బీర్లు నమ్మడం స్టార్ట్ చేసి, అందుకని ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను మేము వైసీపీ ప్రభుత్వాన్ని మేము నమ్మం. స్టీల్ ప్లాంట్కి అండగా నిలబడతాం, కార్మికులకి అండగా నిలబడతాం, తీర్మానం ఇచ్చామంటే మేము వైసీపీని మేము నమ్మం. మేము మరి వైసీపీ లేకపోతే నేను ఢిల్లీకి వెళ్ళి మాట్లాడతాం, 10 కాదు 100 రిప్రజెంటేషన్ ఇస్తా. కానీ చట్టసభల్లో మీరు ఎంపవర్ చేసిన, మీరు బలపరిచిన, మీరు ఓట్లేసిన వ్యక్తులు మాట్లాడకపోతే నాలాంటి వాడు ఎంత మాట్లాడినా నేను బలహీనుణ్ణి. చట్టసభల్లో బలం లేనప్పుడు మీ ముందు బలవంతుణ్ణి తప్ప చట్టసభలో నేను చాలా బలహీనుణ్ణి. ఒక్క ఎంపీ ఉన్నా కానీ కనీసం దాని గురించి మాట్లాడించేవాడు, ప్రైవేట్ బిల్లునే పెట్టి మాట్లాడించాడు. ఒక ఎంపీ కూడా లేడు. ఉన్న ఎమ్మెల్యేని వైసీపీ వాళ్ళు పాపం గద్దలా తనకి వెళ్ళిపోయారు. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.